వెల్కమ్ టు విశ్వ డిజిటల్. ప్రతి సంవత్సరం నవంబర్ 3 వెనస్డే రోజు మనం సిఓపిడి డేని జరుపుకుంటూ ఉంటాం. మరి అసలు సిఓపిడి అంటే ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, సిఓపిడి అంటే అసలు భయంకరమైన వ్యాధి అని చాలామంది చనిపోతూ ఉంటారని వింటాం, మరి అలాంటి వ్యాధి మనకి సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటూ ఇప్పుడు మనతో పాటు పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు ఉన్నారు. మరి వారికి వెల్కమ్ చెబుతూ మరి ఇలాంటి విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్ మరి యాక్చువల్గా సిఓపిడి అంటే ఏంటి సార్? ఈ సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజ్, అంటే దీర్ఘకాలికంగా ఊపిరితిత్తుల్లో అవరోధం కలిగించేటటువంటి వ్యాధి. అంటే ఇప్పుడు ఈ విష కణాలకు కానీ, విష వాయువులకు కానీ, విషపూరిత రసాయనాలకు కానీ ఎక్స్పోజ్ అవ్వడం మూలంగా మన వాయు నాళాల్లో వాపు రావడము, తర్వాత వాయు గోళాలు కూడా అసాధారణ మార్పులు రావడము, తర్వాత ఊపిరితిత్తున్న రక్తనాళాల్లో కూడా మార్పులు కలగడం మూలంగా ఈ లోపలికి తీసుకునేటటువంటి గాలి తగ్గిపోవడము, అలాగే బయటకు వచ్చేటటువంటి గాలి కూడా తగ్గిపోవడము, దీని మూలంగా ఈ ఛాతి బరువుగా ఉండడము, ఛాతి నిండుగా ఉండడము, తర్వాత ఛాతంతా పట్టేసినట్లు ఉండడము అనేది జరుగుతుంది. తద్వారా శ్వాస తీసుకోవడం కష్టంగా అవుతుంది. దీన్నే సిఓపిడి అంటాం. అయితే ఈ సిఓపిడి వ్యాధిని మనము నియంత్రించవచ్చు, తర్వాత ట్రీట్మెంట్ కూడా చేయవచ్చు, కానీ ఈ సిఓపిడి వ్యాధిని క్యూర్ చేయలేము. సిఓపిడి డేని స్పెషల్గా మనం ఎందుకు జరుపుకుంటాం, దాని ప్రాముఖ్యత ఏంటి సార్? అంటే ఈ సిఓపిడి వల్ల మన భారతదేశంలో మరియు ప్రపంచంలో చాలామంది ఈ మరణిస్తున్నారు, అలాగే మన ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సిఓపిడి వ్యాధితో బాధపడుతున్నారు. ఈ సిఓపిడి వ్యాధిని సిఓపిడి వ్యాధి ప్రపంచవ్యాప్తంగా చాలా పెరిగిపోతూ ఉంది, అలాగే సిఓపిడి వల్ల ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయి. కావున ఈ సిఓపిడి వ్యాధిని ప్రజలలో తెలియజెప్పడానికి కొరకు ప్రసార సాధనాల ద్వారా అయితేనేమి, రేడియో ద్వారా అయితే, పత్రికల ద్వారా ఈ ప్రజలందరికీ తెలియజెప్పడానికి కొరకు ప్రతి సంవత్సరము నవంబర్ 3వ బుధవారం రోజున ఈ సిఓపిడి డేని జరుపుకుంటారు. ప్రమాదకరమైన వ్యాధి సార్ సిఓపిడి అంటే? సిఓపిడి అనేటటువంటిది చాలా ప్రమాదకరమైన వ్యాధి, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 329 మిలియన్ల మంది ఈ సిఓపిడి బారిన పడ్డారని అంచనా. అలాగే ఈ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 249,000 మంది చనిపోయారని అంచనా ఉంది. అలాగే మన ఇండియా లోపల ప్రతి సంవత్సరము 10 మిలియన్స్ అంటే 10 మిలియన్ల కంటే ఎక్కువ మంది సిఓపిడి బారిన పడుతున్నారని అంచనా. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 4 నిమిషాలకు ఒకరు సిఓపిడి వ్యాధి వల్ల చనిపోతున్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఏంటంటే 1990లో సిఓపిడి అనేటటువంటిది 6వ స్థానంలో ఉండేది. అంటే మరణాలకు కారకమైనటువంటి వ్యాధులతో పోలిచి చూస్తే ఈ సిఓపిడి అనేటువంటిది 6వ స్థానంలో ఉండేది. అంటే ఇన్ఫెక్షన్స్ అయితేనేమి, లంగ్ క్యాన్సర్ అయితేనేమి, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయితేనేమి, గుండె సంబంధిత వ్యాధులు అయితేనేమి, తర్వాత ఈ స్ట్రోక్స్, సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్స్ అయితేనేమి, వీటి తర్వాత సిఓపిడి ఉండేది. అంటే 6వ స్థానంలో ఉండేది 1990లో. కానీ రాబోయే 2020కి ఇది 3వ స్థానం ఆక్రమిస్తుందని మన ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులు చెప్తున్నారు. అంటే ఇది ఎంత ప్రమాదకరమైందో అర్థం చేసుకోవచ్చు. సో ఈ సిఓపిడి పైన అవగాహన పెంచుకొని సిఓపిడిని తగ్గించుకోవాల్సినటువంటి అవసరము మనపైన ఎంతైనా ఉంది. సార్ మరి ఇంత ప్రమాదకరమైన వ్యాధిని మరి ఎలాంటి వాళ్ళకి సోకడం జరుగుతుంది సార్? మరి ఏమైనా లక్షణాలు ఉంటాయా, లేకపోతే ఏమైనా స్పెషల్గా ఇవి తీసుకుంటే ఇది రావడం జరుగుతుందని ఏమైనా ఉందా సార్? అంటే ఈ సిఓపిడికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే, ఒకటి అతి ముఖ్యమైన కారణము పొగ తాగడం, అంటే స్మోకింగ్ చేయడం. ఈ స్మోకింగ్ చేయడం అనేది చాలామందిలో సిఓపిడి రావడానికి కారణమవుతుంది. మామూలుగా ఒక సిఓపిడి పేషెంట్లను చూసినట్లయితే వాళ్ళల్లో 80-90% మంది ఈ పొగ తాగేవారే అయి ఉన్నారు. అయితే ఈ పొగ తాగడం మూలంగా సిఓపిడి వ్యాధి అనేటటువంటిది రావడం అనేటది ముఖ్యమైన కారణం. అలాగే ఇప్పుడు 30 సంవత్సరాల వ్యక్తి పొగదాగడం 30 సంవత్సరాల లోపే పొగదాగడం మానేసినట్లయితే వాళ్ళ యొక్క ఊపిరితిత్తుల ఫంక్షన్ అనేది దాదాపుగా పొగ తాగని వారితో సమానంగా ఉంటుంది. అలాగే
ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత కూడా పొగ తాగడం మానేసిన వాళ్ళు దాదాపు ఇప్పుడు పొగ తాగుతున్న వాళ్ళు ఊపిరితిత్తుల కంటే చాలా మెరుగ్గా ఉండడం అనేది గమనించారు. అంటే పొగ తాగడం మానేస్తే ఈ ఊపిరితిత్తుల సమస్య అనేటటువంటిది తర్వాత తగ్గిపోతుంది, అలాగే ఊపిరితిత్తుల సామర్థ్యం అనేటటువంటిది మిగతా వారితో పోలిస్తే, పొగ తాగడంతో పోలిస్తే చాలా మంచిగా ఉంటుంది అన్నట్లు. అయితే ఈ పొగ తాగడం అనేటటువంటిది అతి ముఖ్యమైన కారణం సీఓపీడీకి. ఆ తర్వాత ఇంకా అవుట్డోర్ బయట వచ్చే పొగ, మామూలుగా మన గ్రామీణ ప్రాంతాలలో కానీ మన పల్లెటూరులో చూసినట్లయితే కట్టెలపై వాడుతూ ఉంటారు వంట వండుకోవడానికి, అలాగే ఆవు పేడతో చేసిన పిడకలను వాడుతూ ఉంటారు వంట చేయడానికి. వాటి నుంచి వచ్చే పొగను పీల్చడం మూలంగా కూడా ఈ సీఓపీడీ వస్తుందని ఈ పరిశోధనలు చెప్తున్నాయి. అలాగే ఎవరైతే స్మోకింగ్ చేస్తున్నారో వాళ్ళ పక్కన ఉండి ఈ పొగను పీల్చే వాళ్ళకు కూడా సీఓపీడీ అనేటువంటి వ్యాధి వస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలు ఈ ప్యాసివ్ స్మోకింగ్ చేయడం వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. అలాగే ఈ పొల్యూషన్కి ఎక్స్పోజ్ కావడం, సామాన్యంగా ఈ వాహనాల కాలుష్యానికి ఎక్స్పోజ్ కావడం మూలంగా కానీ, లేకపోతే దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ కావడం మూల కానీ ఈ సీఓపీడీ వస్తుంది. దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ కావడము ముఖ్యంగా ఈ రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి వాహన ఈ దుకాణదారులు ఎవరైతే ఉంటారో వాళ్లకు క్రమం తప్పకుండా మాటి మాటికి దీర్ఘకాలికంగా ఈ దుమ్ముకు ధూళికి తర్వాత వాహనాల కాలుష్యానికి ఎక్స్పోజ్ కావడం వల్ల సీఓపీడీ అనేటువంటి వ్యాధి వస్తుంది. అలాగే కొందరు పనిచేసే చోట, అంటే ఇప్పుడు ఈ ఆక్యుపేషనల్ లంగ్ డిసీజ్ అంటాం, ఆక్యుపేషనల్ సీఓపీడీ, ఇది ఎలా వస్తుందంటే సామాన్యంగా ఈ బొగ్గు గనులలో పనిచేసే వాళ్ళు మాటిమాటికి బొగ్గు ఈ డస్ట్కి ఎక్స్పోజ్ కావడం కానీ, ఆ తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళు సిమెంట్కి ఎక్స్పోజ్ కావడం మూలంగా కానీ, తర్వాత గోల్డ్ వర్క్ చేసే వాళ్ళు ఆ ఫ్యూమ్స్కి ఎక్స్పోజ్ కావడం వల్ల కానీ, అలాగే ఈ ప్లాస్టిక్ తయారు చేసే వాళ్ళు దానికి ఎక్స్పోజ్ కావడం మూలంగా, వ్యర్థ పదార్థాలకు ఈ డస్ట్కి ఎక్స్పోజ్ కావడం మూలంగా, అలాగే టెక్స్టైల్స్ పనిచేసే వాళ్ళు అక్కడ పత్తికి ఎక్స్పోజ్ కావడం మూలంగా కూడా ఇట్లాంటి దుమ్ముకు ధూళికి కంటిన్యూస్గా దీర్ఘకాలికంగా ఎక్స్పోజ్ అవుతే ఈ పనిచేసే చోట కూడా కంటిన్యూస్ ఎక్స్పోజ్ కావడం వల్ల సీఓపీడీ వ్యాధి అనేటువంటి వస్తుంది. అలాగే ఇంకా లంగ్ ఇన్ఫెక్షన్స్ మూలంగా, తర్వాత ఈ చిన్న తలంలో కానీ, తర్వాత ఈ ఇతర కారణాల మూలంగా లంగ్ గ్రోత్ అనేటటువంటిది లేకపోతే ఈ అడల్ట్కి వచ్చేసరికి, అంటే పెద్ద వయసు వచ్చేవారికి వచ్చేసరికి సీఓపీడీ అనేటటువంటిది వస్తుంది. అలాగే ఈ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా ఈ ట్యూబర్క్లోసిస్ అనే ఇన్ఫెక్షన్, ట్యూబర్క్లోసిస్ కానీ తర్వాత స్మోకింగ్ చేసే వాళ్ళు హెచ్ఐవి పేషెంట్లలో సీఓపీడీ అనేటువంటిది రావడం జరుగుతుంది. అలాగే ఈ దిగువ తరగతి వాళ్ళు, లో సోషియో ఎకనామిక్ స్టేటస్ ఉన్నవాళ్ళు, వాళ్లకు అంటే స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు ఈ వ్యాధి పైన అవగాహన ఉంటుంది, ఎక్కువ స్మోకింగ్ చేస్తుంటారు, ఆ తర్వాత ఈ దుమ్ముకు ధూళికి ఎక్స్పోజ్ అవుతుంటారు, మాటిమాటికి వాళ్ళు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. దీని మూలంగా వాళ్లకు కొన్ని రోజులైన తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత సీఓపీడీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఆస్తమా పేషెంట్లలో, ఎవరైతే ఆస్తమా పేషెంట్లు మందులు కరెక్ట్గా వాడకపోతే, ఆ తర్వాత వ్యాధి ముదిరిన తర్వాత, ఆస్తమా ముదిరిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాల తర్వాత అది సీఓపీడీగా కన్వర్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే జెనెటిక్స్, జీన్స్ పరంగా ఈ లివర్ నుంచి విడుదలయ్యేటటువంటి ఒక ఆల్ఫా 1 యాంటీ ట్రిప్సిన్ అనేటటువంటి ఎంజైమ్ ఉంటుంది, ఈ ఎంజైమ్ లోపం మూలంగా కూడా సీఓపీడీ అనేటటువంటి వ్యాధి యుక్త వయసులోనే రావడం జరుగుతుంది. అంటే 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలలో కూడా ఈ సీఓపీడీ వ్యాధి అనేటటువంటి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 40 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు వస్తుంది, కానీ ఈ జన్యు లోపం మూలంగా చిన్నతనం నుంచే సీఓపీడీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పొగ తాగడం మూలంగా ఈ ఆల్ఫా 1 యాంటీ ట్రిప్సిన్ అనేటటువంటిది తగ్గిపోవడం వల్ల ఈ అది వంశపారంపర్యంగా కూడా ఈ సీఓపీడీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇలా ముఖ్యంగా స్మోకింగ్ చేయడము, అలాగే దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ కావడము, ఆక్యుపేషనల్ చేసే అంటే పనిచేసే దగ్గర దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ కావడం మూలంగా, తర్వాత చిన్నతనంలో ఇన్ఫెక్షన్ రావడం మూలంగా, అలాగే ఈ ఆస్తమా పేషెంట్లలో ఈ విధంగా ఇన్ని కారణాల వల్ల సీఓపీడీ అనేటటువంటిది ఈ రావడం జరుగుతుంది.
సార్ మరి మీరు చెప్పారు కదా స్మోకింగ్ ద్వారా కూడా ఎక్కువ రావడం జరుగుతుంది, ఎఫెక్ట్ కావడం జరుగుతుంది అని. మరి ఆస్తమాకి మరి సిఓపిడికి తేడా ఏంటి సార్? ఇది అంటే ఆస్తమా సిఓపిడి సామాన్యంగా దమ్ము రాగానే అది ఆస్తమా అనుకుంటారు కొంతమంది, కొంతమంది ఏమంటే సిఓపిడి అనుకుంటారు. అంటే కరెక్ట్గా ఈ ఆస్తమా సిఓపిడి గురించి అవగాహన లోపం మూలంగా ఇలా జరుగుతుంది. అయితే ఆస్తమాకు సిఓపిడికి తేడా ఏంటంటే ఆస్తమా అనేది చిన్నతనంలోనే స్టార్ట్ అవ్వచ్చు, కానీ సిఓపిడి అనేటువంటిది 40 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఆస్తమా అయితేనేమో వాళ్ళకి ఈ అలర్జిక్ రైనైటిస్ అనేటటువంటిది ఉంటుంది, అంటే మాటి మాటికి తుమ్ములు రావడము, తర్వాత చలికాలం వర్షాకాలం లోపల ఎక్కువగా జలుబు రావడము అనేటటువంటిది ఆస్తమా పేషెంట్లలో ఉంటుంది. అంటే ఈ చిన్నతనం నుంచే ఈ ఎలర్జిక్ లక్షణాలు అనేటటువంటివి ఉంటాయి, ఎలర్జిక్ రైనైటిస్ లక్షణాలు అనేటటువంటివి ఉంటాయి. అలాగే సిఓపిడి పేషెంట్లలో ముఖ్యంగా పొగ తాగే వాళ్ళు ఉంటారు, అలాగే దుమ్ముకు దూలికి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు ఉంటారు. అయితే సిఓపిడి లక్షణాలేమో అంటే డిఫరెంట్గా ఉంటాయి, అంటే రోజు రోజు వేరేగా ఉంటాయి. ఒకరోజు ఆస్తమా లక్షణాలు అనేటటువంటివి రోజు రోజు వేరుగా ఉంటాయి, అంటే ఒకరోజు వేరే ఉంటాయి ఇంకొక రోజు వేరుగా ఉంటాయి, తర్వాత ఇలా డిఫరెంట్గా ఉంటాయి ఆస్తమా లక్షణాలు. ముఖ్యంగా రాత్రిపూట ఉంటాయి, ఎర్లీ మార్నింగ్ ఉంటుంది ఈ ఆస్తమా యొక్క లక్షణాలు. అదే సిఓపిడి యొక్క లక్షణాలు అయితే ప్రోగ్రెసివ్గా ఉంటాయి, అంటే సంవత్సరాలు పెరిగే కొద్దీ వాళ్ళలో దమ్ము అనేటువంటిది పెరుగుకుంటూ పోతుంటుంది. ఈ విధంగా ఆస్తమా సిఓపిడి యొక్క డిఫరెన్షియేషన్స్ అన్నట్టు. అయితే ఈ పిఎఫ్టీ ఆధారంగా ఆస్తమాను సిఓపిడిని మనము వేరువేరుగా గుర్తించవచ్చు. ఆస్తమాలో అయితేనేమో ఈ రివర్సబిలిటీ అంటే ఈ కుంచుకుపోయినటువంటి వాయునాళాలు వెడల్పు కావడం అనేటువంటి జరుగుతుంది. అదే సిఓపిడిలో అయితే ఈ కుంచుకుపోయిన వాయునాళాలు ఇన్హేలర్స్ కానీ బ్రాంకో డైలేటర్స్ ఇవ్వడం ద్వారా అవి అనేటి అవి కుంచుకుపోయిన వాయునాళాలు మామూలుగా యథాస్థితికి రావడము విచ్చుకోవడం అనేటటువంటిది జరగదు, వెడల్పు కావడం అనేటటువంటిది సిఓపిడి పేషెంట్లలో ఉండదు. అంటే దీంట్లో పర్సిస్టెంట్ ఎయిర్ ఫ్లో లిమిటేషన్ అనేటువంటిది సిఓపిడిలో ఉంటుంది. కానీ ఆస్తమాలో అయితే ఈ వాయునాళాలు వెడల్పు కావడము అంటే ఈ ఇన్హేలేషన్ థెరపీ ఇచ్చిన తర్వాత వెడల్పు కావడం అనేటువంటిది జరుగుతుంది. సార్ మరి సిఓపిడిలో బాధపడుతున్న వారికి ఎలాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి సార్? సిఓపిడి పేషెంట్లలో ఈ ఎర్లీ స్టేజ్లో లక్షణాలు అనేటువంటివి కనిపించవు, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ సిఓపిడి లక్షణాలు అనేటువంటివి కనిపిస్తున్నాయి. అయితే ఈ సిఓపిడి లక్షణాలలో ముఖ్యమైనది ఏంటంటే దమ్ము రావడం. దమ్ము అనేటటువంటిది ముందుగా ఏంటంటే ఈ పరిగెత్తినప్పుడు కొంచెం దమ్ము రావడము, అలాగే ఎక్కువ దూరం నడిచినప్పుడు దమ్ము రావడము, తర్వాత అంటే ఇది సిఓపిడి అనేటువంటిది ప్రోగ్రెసివ్ డిసీజ్ కాబట్టి ఈ దమ్ అనేటటువంటిది కూడా ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది ఒకవేళ మందులు వాడినట్లయితే. అయితే ముందుగా నడిచినప్పుడు దమ్ము వచ్చేది, తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత చిన్న చితక పనులు చేసినా దమ్ము రావడం జరుగుతుంటుంది. అంటే ఈ స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత కానీ, తర్వాత తన బట్టలు తను మార్చుకుంటున్నప్పుడు కానీ దమ్ము రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా వ్యాధి ముదిరినట్లయితే కొంచెం పక్కకు తిరిగినా కానీ ఈ ఆయాసం రావడం అనేటటువంటిది జరుగుతుంది, అంటే దమ్ము రావడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ముందు లక్షణాలు కనబడకుండా ఉండి తర్వాత ఈ లక్షణాలు అనేటువంటి చిన్న చితక పనులు చేసినా కానీ ఆయాసం రావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ సిఓపిడిలో ఆయాసం రావడం అనేది అతిముఖ్యమైనటువంటి ఈ లక్షణం అన్నట్టు. తర్వాత దగ్గు రావడం, ఈ దగ్గు అనేది ముందుగా ఇంటర్మిటెంట్గా ఉంటుంది, అంటే అప్పుడప్పుడు అడపదడపగా వస్తుంది, ఆ తర్వాత డేలో అప్పుడప్పుడు వస్తుంది. ఇంకా వ్యాధి ముదిరినట్లయితే త్రూఅవుట్ ద డే అంటే డే మొత్తము దగ్గు ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఈ దగ్గుతో పాటు తెమడ రావడం, అంటే ఈ ఫ్లమ్ అనేది ఈ ఊపిరితిత్తుల నుంచి బయటకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే వీటితో పాటు ఈ ఛాతి పట్టేసినట్లు ఉండడము, అప్పుడప్పుడు పిల్లికూతలు రావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ అలసట, కొంచెం చిన్న చిన్న పనులు చేసినా కానీ ఎక్కువ అలసిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఆకలి కూడా కాకపోవడం కానీ, తర్వాత ఈ బరువు తగ్గిపోవడము, ఇలాంటివన్నీ ఈ లక్షణాలు ఈ సిఓపిడి వ్యాధిలో ఉంటాయి. అలాగే ఈ ఆకలి కాకపోవడము, బరువు తగ్గడం అనేటటువంటిది ఈ టీబీలో కూడా ఉంటుంది. తిమ్మడ పరీక్ష చేయడం మూలంగా టీబీని ఈ సిఓపిడిని డిఫరెన్షియేషన్ చేయవచ్చు. సార్ మరి సిఓపిడి నిర్ధారణకు పరీక్ష కేంద్రాలు అసలు ఏం చేస్తాయి సార్?
సిఓపిడిని నిర్ధారించడానికి అంటే డయాగ్నోసిస్ చేయడానికి ముందుగా ఈ లక్షణాలు ముందు ఒక పేషెంట్ వచ్చినప్పుడు అతని లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో చూడాలన్నట్టు. ఒకవేళ సిఓపిడి లక్షణాలు ఉన్నట్లయితే ఆ తర్వాత ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా చూడాలన్నట్టు. అంటే ముఖ్యంగా ఈ సిఓపిడి పేషెంట్లు స్మోకింగ్ చేసే వాళ్ళు అయి ఉంటారు, అలాగే ఈ దుమ్ముకు ధూళికి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు అయి ఉంటారు, అలాగే తను పనిచేసే ప్రదేశం లోపల దుమ్ముకు ధూళికి ఎక్స్పోజ్ అవ్వడం, తర్వాత ఈ విషపూరిత రసాయనాలకు ఎక్స్పోజ్ కావడం, విషపూరిత వాయువులకు ఎక్స్పోజ్ కావడం అనేటటువంటిది ఈ రిస్క్ ఫ్యాక్టర్లో ఉంటుంది. కాబట్టి మనము వాళ్ళను హిస్టరీలో అడగాలి, స్మోకింగ్ చేస్తున్నారా లేకపోతే ఏదన్నా ఇక్కడ నా పనిచేసే వాతావరణం ఎలా ఉంది అనేటువంటిది కనుక్కోవాల్సి ఉంటుంది. అలాగే ముఖ్యమైనది ఏంటంటే పిఎఫ్టి చేయడం. పిఎఫ్టి అంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, అంటే ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్ష. ఈ ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్ష చేయడం ద్వారా ఈ సిఓపిడిని నిర్ధారణ చేయవచ్చు. అంటే పోస్ట్ బ్రాంకోడైలేటర్ FEV1 less than 0.7% ఉన్నట్లయితే దాన్ని పర్సిస్టెంట్ ఎయిర్ ఫ్లో లిమిటేషన్ అంటాం. అంటే ఈ సిఓపిడి ఉన్నట్లు అని అర్థం అన్నట్టు. అంటే వాయునాళము బ్రాంకోడైలేటర్ ఇచ్చిన తర్వాత కూడా వాయునాళము ఇంకా వెడల్పు కాకుండా అలానే ఉంటుంది. ఆస్తమంలో అయితే ఇది వెడల్పు అయిపోతుంది, సిఓపిడిలో అయితే పర్సిస్టెంట్గా ఈ అలాగే ఈ కుంచుకుపోయి ఉంటుంది, కొంచెం వెడల్పు కావచ్చు. దీని ద్వారా ఈ పిఎఫ్టి ద్వారా సిఓపిడి అనేటువంటిది నిర్ధారణ చేస్తారు. అలాగే ఎక్స్రేలు కూడా చేయాల్సి ఉంటుంది. ఎక్స్రే చేయడం ఎందుకంటే పిఎఫ్టీని ఈ సిఓపిడిని డయాగ్నోసిస్ చేయడం ఒకటే కాదు, అలాగే ఈ సిఓపిడితో పాటు ఇతర వ్యాధులు ఏమైనా ఉన్నాయనేటటువంటిది చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇది టీబీ ఉందా, అలాగే లంగ్ క్యాన్సర్ ఉందా, లేకపోతే ఇంకా హార్ట్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చూడాల్సి ఉంటుంది. అలాగే ఈ టుడీకో చేయడం మూలంగా ఈ సిఓపిడిని పోలినటువంటి వ్యాధులు చాలా ఉంటాయి, ముఖ్యంగా గుండె వ్యాధులు కూడా ఉంటాయి. కాబట్టి ఈ టుడీకో కానీ ఈసీజీ కానీ చేయడం మూలంగా ఈ గుండె వ్యాధుల్ని ఎక్స్క్లూడ్ చేయవచ్చు. అయితే అతి ముఖ్యమైనది ఏంటంటే పిఎఫ్టి మాత్రమే సిఓపిడి వ్యాధిని నిర్ధారణ అనేటువంటిది చేస్తుంది. సిఓపిడితో బాధపడుతున్న వారికి మరి ఎలాంటి చికిత్సలు మీరు అందజేస్తారు సార్? అంటే ఈ ట్రీట్మెంట్ ఎలా ఇస్తారంటే స్టేబుల్ సిఓపిడి ఉంటుంది, అక్యూట్ ఎక్సర్బేషన్ ఉంటుంది. అంటే స్టేబుల్ సిఓపిడి అంటే సిఓపిడి లక్షణాలు కొంచెం తక్కువగా ఉండడం, అక్యూట్ ఎక్సర్బేషన్ అంటే ఈ లక్షణాలు ఏంటంటే ఎక్కువ అయిపోవడం. ముందుగా స్టేబుల్ సిఓపిడి లోపల అతి ముఖ్యంగా ఏది ఇస్తామంటే బ్రాంకోడైలేటర్స్. ఇలా ఈ బ్రాంకోడైలేటర్స్ అని ఉంటాయి. ఈ బ్రాంకోడైలేటర్స్ ఇవి దీంట్లో ఈ గొట్టాలు వంటి ఈ క్యాప్సూల్స్ ఉంటాయి. ఈ క్యాప్సూల్స్ని మామూలుగా దీంట్లో ఈ క్యాప్సూల్స్ ఇలా పెట్టేసి దీన్ని తిప్పి ఇది పీల్చుకోవాల్సి ఉంటుంది. ఈ క్యాప్సూల్స్ ఉంటాయి ట్రీట్మెంట్లో, వీటిని బ్రాంకోడైలేటర్స్ అంటారు. అంటే కుంచుకుపోయిన వాయునాళాన్ని వెడల్పు చేసేటటువంటి మందులు, వీటిని బ్రాంకోడైలేటర్స్ అంటారు. అయితే బ్రాంకోడైలేటర్స్ ఇలాగా ఈ ట్రాన్స్ క్యాప్సూల్స్ రూపంలో ఉంటాయి, అలాగే ఈ ఇన్హేలర్ రూపంలో ఉంటాయి అన్నట్టు. అయితే ముఖ్యంగా షార్ట్ యాక్టింగ్ బీటా అగనిస్ట్ మనము ఇస్తుంటాం అన్నట్టు. అలాగే కార్టికోస్టీరాయిడ్స్ అనేటటువంటిది తక్కువ కాలం పాటు సిఓపిడి పేషెంట్లకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇవి ఏంటంటే ఫార్మకాలజికల్ థెరపీ, తర్వాత నాన్ ఫార్మకాలజీ థెరపీ ఉంటుంది. దాంట్లో స్మోకింగ్ను ఎట్లా ఆపేయాలి, దీనికి మనకు మార్కెట్ లోపల మందులు అనేటటువంటివి దొరుకుతూ ఉన్నాయి. అలాగే ఈ పల్మరీ రీహాబిలిటేషన్ అంటాము, దాంట్లో ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ చేయించడం ద్వారా కానీ స్మోకింగ్ ఎలా మానిపించాలో నేర్పిస్తారు. అలాగే ఈ ఎడ్యుకేషన్ చేస్తూ ఉంటారు అన్నట్టు, అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, తర్వాత ఈ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, తర్వాత ఈ వీళ్ళకు ఈ సిఓపిడి వ్యాధి పైన ఈ పల్మరీ రీహాబిలిటేషన్లో చెప్తూ ఉంటారు. దీని మూలంగా ఏంటంటే వాళ్ళ లక్షణాలు తగ్గిపోవడము పరిశోధనలో గమనించడం జరిగింది. అలాగే ఈ హెల్త్ ఆరోగ్యకరమైనటువంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ గమనించడం జరిగింది. అలాగే ఫిజికల్గా మెంటల్గా కూడా వాళ్ళు మంచిగా ఉండటం అనేటువంటిది ఈ పల్మనరీ రీహాబిలిటేషన్లో ఈ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఇవి గమనించడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా ఏంటంటే బ్రాంకోడైలేటర్స్, కార్టికోస్టీరాయిడ్స్ అనేటువంటిది ఈ స్టేబుల్ సిఓపిడిలో
వాడుతూ ఉంటాము. ఇప్పుడు స్టేబుల్ సిఓపిడి, అక్యూట్ ఎక్సర్బేషన్. అక్యూట్ ఎక్సర్బేషన్ అంటే ఈ సిఓపిడి పేషెంట్లలో మామూలుగా ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకేసారి ఎక్కువైపోవడం అనేటువంటిది జరుగుతుంది. దీన్ని సిఓపిడి అక్యూట్ ఎక్సర్బేషన్ అంటాం. ముఖ్యంగా వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మూలంగా ఈ అక్యూట్ ఎక్సర్బేషన్ అనేటువంటిది వస్తుంది. దీంట్లో కూడా ఇంతకుముందు ఇచ్చినట్లే ట్రీట్మెంట్ ఉంటుంది, కానీ ఈ ఇన్ఫెక్షన్ మూలంగా సిఓపిడి రావడం, ఈ అక్యూట్ ఎక్సర్బేషన్ రావడం జరుగుతుంది కాబట్టి అప్పుడు యాంటీబయాటిక్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఒకవేళ తీవ్రంగా ఉన్నట్లయితే హాస్పిటల్లో అడ్మిట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ముందుగా ఏబీజీ అనే పరీక్ష చేయాలి, ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ అనాలిసిస్ అంటారు. దాంతో చేసిన తర్వాత అప్పుడు ఆక్సిజన్ అనేటువంటిది సిఓపిడి పేషెంట్కు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఆక్సిజన్ అనేటటువంటిది ఇలా నాసల్ ప్రాంప్ట్స్ అనేటటువంటివి ఉంటాయి, ఇది ముక్కులో పెట్టి ఆక్సిజన్ అనేటటువంటిది లో ఫ్లో ఆక్సిజన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని ద్వారా అంటే ఇది లో ఫ్లో ఆక్సిజన్ అంటే ఒకటి కానీ రెండు లీటర్లు కానీ నాసల్ ప్రాంప్ట్స్ అనేటటువంటిది, ఈ నాసల్ ప్రాంప్ట్స్ ద్వారా ఆక్సిజన్ అనేటువంటి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకసారి ఇప్పుడు సిఓపిడి పేషెంట్కు హై ఫ్లో ఆక్సిజన్ మాస్క్ ద్వారా ఇవ్వడం అనేటువంటిది చాలా బ్లండర్. ఎందుకంటే హై ఫ్లో ఆక్సిజన్ ఎప్పుడు సిఓపిడి పేషెంట్కు ఇవ్వద్దు, ఓన్లీ నాసల్ ప్రాంప్ట్స్ ద్వారా మాత్రమే ఈ లో ఫ్లో ఆక్సిజన్ అనేటువంటిది ఇవ్వాలి. ఆ తర్వాత ఈ ఏబీజీ పరీక్ష రిపోర్ట్ వచ్చిన తర్వాత దాంట్లో ఆక్సిజన్ ఎంత ఉందో చూసి అప్పుడు రిక్వైర్ FiO2 క్యాలిక్యులేట్ చేసి అతనికి ఎంతైతే ఆక్సిజన్ అవసరం ఉందో అంత ఆక్సిజన్ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే తర్వాత ఒకవేళ సిఓపిడి వ్యాధి ముదిరినట్లయితే ఈ ఆక్సిజను అతనికి సరిపోకపోతే ఇలాగా మనము ఈ NIV అంటాం, అంటే నాన్ ఇన్వాసివ్ వెంటిలేషన్ అనేటటువంటిది. ఈ సిఓపిడి పేషెంట్లో ఆక్సిజన్ ఇచ్చినా కానీ అతనిలో లక్షణాలు తగ్గకపోవడము లేకపోతే వ్యాధి తీవ్రత ఎక్కువడం మూలంగా మనము ఈ అంటే ఈ ఛాతి ఊపిరితిత్తున వైద్య నిపుణులు ఇలా NIV అంటాం, దీన్ని నాన్ ఇన్వాసివ్ వెంటిలేషన్ అంటాం. దీని ద్వారా ప్రెషర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆక్సిజన్ పెట్టేసి ఈ నాన్ ఇన్వాసివ్ వెంటిలేషన్ను అంటే ఈ ట్యూబ్ లేకుండా ఉంటుంది, ట్యూబ్ లేకుండా జస్ట్ మాస్క్ పెట్టేసి దీని ద్వారా ఈ ప్రెషర్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ప్రెషర్ ఇవ్వడం మూలంగా ఏంటంటే ఈ ఆక్సిజన్ పెట్టడం, ప్రెషర్ ఇవ్వడం మూలంగా ఈ ఆక్సిజన్ అనేటటువంటిది ఊపిరితిత్తుల్లోకి పోయి అతనికి ఈ సాచురేషన్ ఇంప్రూవ్ అవడం అనేటటువంటిది జరుగుతుంది. ఒకవేళ ఈ NIV తోటి పేషెంట్ ఇంప్రూవ్ కాకపోతే వెంటిలేటర్ పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అన్నట్టు. అయితే ఇలాగా బ్రాంకోడైలేటర్స్ ఇవ్వడము, తర్వాత ఈ కార్టికోస్టీరాయిడ్స్ ఇవ్వడము, తర్వాత యాంటీబయాటిక్స్ ఇవ్వడము, తర్వాత ఆక్సిజన్ పెట్టడము, ఈ NIV పెట్టడము, ఈ వెంటిలేటర్ దాకా వెళ్ళే పరిస్థితి అనేటువంటిది ఈ అక్యూట్ ఎక్సర్బేషన్లో ఉంటుంది అన్నట్టు. అలాగే ముఖ్యంగా ఈ ఎక్స్రే తీసుకోవడం ద్వారా కానీ, తర్వాత ECG 2D తీసుకోవడం ద్వారా కానీ మిగతా ఏవైతే ఈ అక్యూట్ ఎక్సర్బేషన్ లాగే ఉంటాయన్నట్టు మిగతా వ్యాధులు. అవేంటంటే ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, ఈ హార్ట్ ఫెయిల్యూర్ కానీ, తర్వాత పల్మరీ థ్రాంబోఎంబోలిజం కానీ, ఈ న్యూమోనియా కానీ, తర్వాత ఈ ఎట్రియల్ ఫిబ్రిలేషన్ కానీ, ఇలా కొన్ని వ్యాధులు ఈ సిఓపిడి వ్యాధిని పోలి ఉంటాయి కాబట్టి వాటిని కూడా ఎక్స్క్లూడ్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సిఓపిడి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే రాకుండా ఉంటుంది సార్? అంటే ఈ సిఓపిడి రాకుండా ముఖ్యంగా పొగ తాగడం మానేయాలి. ఓకే, ఫస్ట్ అంటే సిఓపిడి రావడానికి అతి ముఖ్య కారణము పొగ తాగడం కాబట్టి ఈ పొగ త్రాగడం అనేటటువంటిది మానేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ దుమ్ముకు ధూళికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి. ఎందుకంటే మాస్క్ పెట్టుకున్నట్లయితే దుమ్ము ధూళి లోపలికి పోవడం మూలంగా ఈ వాయునాళ్ళలో ఇన్ఫ్లమేషన్ వచ్చి అంటే వాపు వచ్చి సిఓపిడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బయటకు ఎక్కడైనా దుమ్ము ధూళిలో వెళ్ళినప్పుడు ఈ మాస్క్ అనేటటువంటిది ధరించాలి. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు కానీ, తర్వాత ఎప్పుడు బైక్ పైన రోడ్లపైన తిరిగే వాళ్ళు అంటే మార్కెటింగ్ చేసే వాళ్ళు కానీ, తర్వాత దుకాణంలో ఈ రోడ్డు పక్కకు ఉన్న దుకాణదారులు కూడా మాస్క్ పెట్టుకున్నట్లయితే ఈ దుమ్ము ధూళి నుంచి రక్షించుకున్న వాళ్ళు అవుతారు. అలాగే ఈ
పనిచేసే ప్రదేశంలో ఎవరైతే ఈ దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ అవుతున్నారో, బొగ్గు గనులు అయితేనేమి, సిమెంట్ ఫ్యాక్టరీలలో అయితేనేమి, తర్వాత ఈ పత్తికి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు అయితేనేమి, తర్వాత గోల్డ్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు అయితేనేమి, వీళ్ళకు పర్టికులర్గా వాళ్ళకు మాస్కులు అనేటటువంటివి వాళ్ళు ఇస్తుంటారు. అయితే ఈ మాస్కులు దాని నుంచి రక్షించుకోవడానికి వాళ్ళు ఇస్తుంటారు కాబట్టి ఆ మాస్కులు పెట్టుకోవడము అనేటువంటి చేయాలి. ఒకవేళ అలా మాస్కులు పెట్టుకోలేకపోతే తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ సిఓపిడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. అలాగే ఈ వ్యాధి పైన అవగాహన అనేటువంటిది పెంచుకోవాలి. ఆస్తమా పేషెంట్లు కానీ ఈ టీబీ పేషెంట్ కానీ మందులను మంచిగా వాడడం మూలంగా తర్వాత ఆస్తమా లోపల వ్యాధి ముదరకుండా సిఓపిడి రాకుండా ఉంటుంది. సార్ మరి లాస్ట్కి విశ్వజ్యాల్ వ్యూవర్స్కి మీరు ఇచ్చే సలహాలు సార్? ఎవరైతే స్మోకింగ్ చేస్తున్నారో, ఎవరైతే పొగ తాగుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా పొగ తాగడం అనేటువంటిది మానేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే ఒకేసారి మానేయకుండా దఫాల వారిగా, అంటే ఇప్పుడు ఒక 20 సిగరెట్లు పట్టే వాళ్ళు ఈ వారం లోపల 10 సిగరెట్లు పట్టడము, తర్వాత రోజుకు ఒకటి చొప్పున సిగరెట్ను తగ్గించుకోవడం అనేటువంటిది చేయాలి. ఒక్కసారిగా సిగరెట్లను మానివేయవద్దు. తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే, ఎవరైతే ఈ వాహన కాలుష్యానికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళు మాస్కులు ధరించడం అనేటువంటిది చేయాలి. దుమ్ముకు ధూళికి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా మాస్కులు పెట్టుకున్నట్లయితే రాబోయే కాలంలో సిఓపిడిని రాకుండా అడ్డుకున్న వాళ్ళు అవుతారు. అలాగే ప్రతి ఒక్కరు ఒకవేళ ఆస్తమా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తమా మందులను ఖచ్చితంగా డాక్టర్ గారు సూచించిన విధంగా ఆస్తమా మందులను వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఎవరైతే ఈ పనిచేసే ప్రదేశం లోపల ఎవరైతే దుమ్ముకు ధూళికి ఎక్స్పోజ్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా మాస్కులను ధరించినట్లయితే మంచిగా ఉంటుంది. అలాగే ఈ చలికాలంలో, వర్షాకాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా చిన్నపిల్లల్లో, వృద్ధుల్లో. వీళ్ళు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వాళ్లకు మాటమాటికి ఇన్ఫెక్షన్స్ అనేటటువంటివి రాకుండా ఉంటుంది. అలాగే వీళ్ళు ఇప్పుడు తర్వాత సిఓపిడిని అరికట్టిన వాళ్ళు అవుతారు. ఈ విధంగా ఇవన్నీ ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వాళ్ళకు ఈ సిఓపిడి వచ్చేటటువంటి అవకాశం అనేటువంటి తక్కువ ఉంటుంది. సో ఈ పొగ తగ్గడం మానాలి, దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ కావడం మానాలి, తర్వాత ఈ కాలుష్యానికి ఎక్స్పోజ్ కాకుండా ఉన్నట్లయితే సిఓపిడిని మనం జయించవచ్చు. ఓకే సార్. సార్ మరి సిఓపిడి అంటే ఏంటి, అసలు ఎలా సోకుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అని చాలా విషయాలు మాతో మా వ్యూవర్స్కి తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. నమస్తే అండి. సో వ్యూవర్స్ విన్నారు కదా చాలా విషయాలు, సిఓపిడి అంటే ఎలా సోకుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి స్మోకింగ్ ద్వారా కూడా, పొల్యూషన్ ద్వారా కూడా చాలామంది దీనికి సిఓపిడి అనేది మరి రావడం జరుగుతుంది. మరి వారు కూడా చాలా జాగ్రత్తలు పాటించి మాస్క్ అనేది మరి ధరించుతూ ఉంటే మరి వాళ్ళు కూడా సిఓపిడి రాకుండా ఉండడం జరుగుతుంది. మరి సార్ చెప్పినట్టు మరి అలాంటి జాగ్రత్తలు పాటించి మంచిగా హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. మరి హెల్త్ని వెల్త్గా ఉంచుకోండి, హెల్త్ ఉంటేనే అన్ని చూసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ హెల్త్కి ప్రయారిటీ ఇచ్చి ఏమొచ్చినా కానీ డాక్టర్కి, ఇంటి దగ్గర ఉన్న డాక్టర్కి కన్సల్ట్ చేయండి. మరి మరొక ప్రోగ్రామ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు చూస్తున్నాడు విశ్వజ్యోతి, సైనింగ్ ఆఫ్ శిరీష.